రెడ్ బుక్ తెచ్చిన తంట లోకేష్ జైలుకు వెళ్లాల్సిందేనా? లోకేష్ అరెస్టుపై ఉత్కంఠ మొదలైంది. అరెస్టుకు అనుమతించాలని కోరుతూ సిఐడి అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టుతో పాటు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో 14వ నిందితుడిగా ఉన్న లోకేష్ దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులను సాక్షులను బెదిరిస్తున్నారని సిఐడి తన పిటిషన్లో ఆరోపించింది. సెక్షన్ 41A నోటీసులోని షరతులన్నింటినీ లోకేష్ ఉల్లంఘించినట్లు చెప్పింది. లోకేష్కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్లను కూడా జత చేసింది. కొంతకాలంగా లోకేష్ ఎక్కడ మాట్లాడినా, ముఖ్యంగా పాదయాత్ర సాగినన్ని రోజులు పదే పదే అధికారులను బెదిరించడం అందరూ చూసిందే. రోడ్ షోలు, ర్యాలీలు, సభల్లో ఒక రెడ్ బుక్ను చూపించి తమను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను నోట్ చేసుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసిన అధికారుల పేర్లను రాసుకుంటున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఒక్కొక్కళ్ళ కథేంటో చెబుతానని చాలాసార్లు బెదిరించారు. టీడీపీని ఇబ్బంది పెట్టిన ఏ అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు. లోకేష్ లాగా రెడ్ బుక్ అని కాకపోయినా చంద్రబాబు నాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఇలాంటి వార్నింగ్లే చాలాసార్లు ఇచ్చారు. లోకేష్ చూపించిన రెడ్ బుక్ వార్నింగ్లనే ఇప్పుడు సిఐడి 2 కోర్టుల్లోనూ కేసుల్లో ప్రస్తావించింది. పిటిషన్ వేసే బదులు డైరెక్ట్గా లోకేష్ను అరెస్ట్ చేయవచ్చు కదా అని జడ్జి అడిగారు. అందుకు సిఐడి బదులిస్తూ అరెస్టు చేసే అవకాశం ఉన్నా ముందుగా కోర్టును అనుమతి తీసుకుని అరెస్టు చేద్దామని అనుకున్నట్లు చెప్పారు. అరెస్టుకు అనుమతి అడిగినప్పుడు జత చేసిన వీడియోలను చూసిన తర్వాత ఏ సంగతి నిర్ణయిస్తామని జడ్జి కేసును 28వ తేదీకి వాయిదా వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లుగా నడుచుకోవడానికి చాలామంది అధికారులు అలవాటు పడిపోయారు. చంద్రబాబు హయాంలో కూడా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు నేతలపైన చాలా కేసులు పెట్టడమే కాకుండా ఎంతోమందిని అరెస్టులు చేయించారు. ఆ విషయాన్ని మర్చిపోయిన లోకేష్ చంద్రబాబు ఇప్పుడు గోల చేస్తుండడమే విచిత్రంగా ఉంది. మరి 28వ తేదీన విచారణలో లోకేష్ అరెస్టుపై జడ్జి ఏమంటారో చూడాలి.